ధర్నాలో పాల్గొన్న మంత్రి కొప్పులేశ్వర్, సర్కార్ కుటిల నీతిని రైతులతో కలిసి ఎదుర్కొంటామన్న మంత్రి. పెద్దపల్లి జెండా చౌరస్తాలో టిఆర్ఎస్ ధర్నా, కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించేందుకే అమ్మకానికి పెట్టిందని ఎమ్మెల్యే దాసరి ఆరోపణ. ధాన్యం సేకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలే, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబుల ధ్వజం. ఇరవై రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. కంచరబావి హనుమాన్ దేవాలయంలో గోదాదేవి జయంతి వేడుకలు, మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో పారాయణం, ప్రత్యేక పూజలు. సెలవు తీసుకున్న పెద్దపల్లి పెద్దమ్మ అనసూర్యమ్మ 104 ఏళ్ల వయోభారంతో సిఎస్ఆర్ మాతృమూర్తి కన్నుమూత. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపణ. పెద్దపల్లిలో అంగన్వాడీల నిరసన, పెంచిన వేతనాలు చెల్లించాలని కలెక్టర్కు వినతి పత్రం. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సమీక్షా సమావేశం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జడ్పీ చైర్మన్ పుట్ట హామీ. పెద్దపల్లి తాజ్ మసీద్ లో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు, పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కేరళ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ ను మతోన్మాద కమ్యూనిస్టు గుండాలు అతి దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో కేరళ సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన జిల్లా బీజేపీ ఓబీసీ నాయకులు.